హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవర్ ఛానల్ నేమ్ ఇస్ మెంటన్ సూపర్ స్కోర్. ఈరోజు మనం ఫోర్ ఆర్మ్స్ని ఇంకా ఓన్వర్డ్ స్టాక్స్ వచ్చిన కంపేర్ చేయబోతున్నాం. వీళ్ళిద్దరు ఎవరు స్ట్రాంగ్గా తెలుసుకుందాం. సో మొదటి ఫోర్ ఆర్మ్స్, ఫోర్ ఆర్మ్స్ దగ్గర ఏమైనా స్ట్రెంగ్త్ ఉంది, ఆ స్ట్రెంగ్త్తో ఎవరికైనా గట్టి పోటీ ఇవ్వగలడు. మళ్ళీ ఫోర్ ఆర్మ్స్ దగ్గర ఎన్హాన్స్ డ్యూరబిలిటీ, అంటే తన స్ట్రాంగ్ అటాక్స్ని తట్టుకోగలడు, మళ్ళీ డిఫెన్స్ కూడా చేసుకోగలడు. మళ్ళీ ఎన్హాన్స్ జంపింగ్, ఇది చాలా మంచి ఎబిలిటీ. ఆపోనెంట్ అటాక్స్ తను జంప్ చేసి తప్పించుకోగలడు. తన నెక్స్ట్ ఎబిలిటీ వచ్చి సోనిక్ స్లాప్, ఇది తన నాలుగు చేతులు తప్పున ఒక చప్పట్లా కొడతాయి, ఒక సౌండ్ వేవ్ వస్తుంది, దాన్ని సోనిక్ సౌండ్. ఇంకా గ్యాస్ ఇమ్యూనిటీ, అంటే గ్యాస్ స్మోక్ లాంటి వెఫర్స్ తన మీద ఏం పడవు. మళ్ళీ ఇంకా ఇనేల్స్ అకోబాటిక్స్, అంటే ఇది ఒక రకమైన స్కిల్, నాకు తెలియదు అంతలా. ఓకే, హీట్ రెసిస్టెన్స్, అంటే హీట్ అటాక్స్ని తట్టుకోగలరు, హీట్ బ్లస్ట్ యొక్క ఫైర్ అటాక్స్ని కూడా తట్టుకోగలరు. ఇంకా నెక్స్ట్ ఎబిలిటీ వచ్చి ఎర్త్ క్విక్ జనరేషన్, ఎర్త్ క్విక్ని తను క్రియేట్ చేయగలడు. ఎలా అంటే తను రెండు చేతులు ఆర్మ్స్ కొట్టి. నెక్స్ట్ వచ్చి స్ట్రాంగ్ టీత్, తన పళ్ళుతో పెద్ద పెద్ద మెటల్ని కూడా కరగగలడు. తన నెక్స్ట్ ఎబిలిటీ వచ్చి వాల్ క్లైంబింగ్, తను గోళ్ళు ఎక్కగలడు, ఇది తన ఒక ఎబిలిటీ. నెక్స్ట్ ఎబిలిటీ వచ్చి ఇన్హేల్స్ రిఫ్లెక్షన్, అంటే తన మీద మిసైల్స్ లాంటివి వచ్చినాకో తన నాలుగు చేతులు పట్టుకొని రివర్స్గా పంపించగలడు. ఇది ఫోర్ ఆర్మ్స్ ఎబిలిటీస్. ఇంతవరకు మనం ఫోర్ ఆర్మ్స్ ఎబిలిటీస్ చూస్తాం కదా, ఇప్పుడు స్టాక్స్ వాచ్ ఎబిలిటీస్ చూద్దాం. స్టాక్స్ వాచ్ ఇది ఒక ఎలక్ట్రికల్ ఏలియన్. తన మొదటి ఎబిలిటీ వచ్చి సూపర్ స్ట్రెంగ్త్, ఇంకా ఇనల్ స్ట్రెంగ్త్, ఇంకా ఎనల్స్ డ్యూరబిలిటీ. ఇంకా తన నెక్స్ట్ ఎబిలిటీ వచ్చి జంపింగ్, ఇది చాలా మంచి ఎబిలిటీ. ఇందాక ఫోర్ ఆర్మ్స్ ఉంటుంది, ఇంకా దీని దగ్గర జంపింగ్ ఎబిలిటీ ఉంది. ఇంకా దీని దగ్గర ఎనల్ స్పీడ్ ఉంది. ఇంకా తన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. ఎలా అంటే ఇనల్స్ ఎజిలిటీ, ఎజిలిటీ అందరికి తెలిసిందే, చాలా ఎజిలిటీగా స్పీడ్గా మూవ్ చేయగలదు. ఇంకా తన ఎలక్ట్రికల్ ఎనర్జీని అబ్జర్వ్ చేయగలడు. ఇంకా తన దగ్గర ఎలక్ట్రికల్ ఫోర్స్ని క్రియేట్ చేయగలడు, చాలా పవర్ఫుల్, తను డిఫెన్స్ చేసుకోవడానికి ఎంతో యూస్ఫుల్ అవుద్ది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్యూజన్, తన ఎలక్ట్రిసిటీని వేరే వస్తువులకి ట్రాన్స్లేట్ చేయగలడు. నెక్స్ట్ తన ఎలక్ట్రిక్ ఎనర్జీతో చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ వస్తువుల్ని వెపన్గా మాడగలడు. ఇంకా తన ఎలక్ట్రిక్ ఎనర్జీని ఒకేసారి ఒక భీమ్లా బ్యాస్ట్ కూడా చేయగలడు. ఇవి షాక్స్ వాచ్ ఎబిలిటీస్. ఇప్పుడు మెయిన్ విషయం కొద్దాం, షాక్స్ వాచ్ ఇంకా ఫోర్ ఆర్మ్స్, వీళ్ళిద్దరు ఎవరు స్ట్రాంగ్గా తెలుద్దాం. సో మొదట మన ఇద్దరం వీళ్ళిద్దరి దగ్గర కొన్ని కంపారిజన్ చేద్దాం. ఎలా అంటే మొదట వచ్చి స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ విషయానికి వస్తే ఫోర్ ఆర్మ్స్ షాక్స్ వాచ్ కన్నా ఎక్కువ బలంగా ఉంటాడు. సో స్ట్రెంగ్త్ పాయింట్ వచ్చి ఫోర్ ఆర్మ్స్కి వెళ్తుంది. నెక్స్ట్ ఎబిలిటీ వచ్చి స్పీడ్, సో స్పీడ్ పాయింట్ వచ్చి ఇద్దరికి వెళ్తుంది. షాక్స్ వాచ్ ఇంకా ఫోర్ ఆర్మ్స్ ఇద్దరు స్పీడ్లో సమానమే. సో షాక్స్ వాచ్ 1, ఫోర్ ఆర్మ్స్కి 2, ఫోర్ ఆర్మ్స్ ప్రస్తుతం లీడ్లో ఉన్నాడు. సో నెక్స్ట్ ఎబిలిటీ చూద్దాం. నెక్స్ట్ ఎబిలిటీ వచ్చి పవర్స్, ఫోర్ ఆర్మ్స్ దగ్గర స్ట్రెంగ్, డ్యూరబిలిటీ, ఇంకా సాంగ్ సౌండ్ లాంటి పవర్స్ మాత్రం ఉన్నాయి. కానీ అది షాక్స్ వాచ్ దగ్గర ఎలక్ట్రిక్ ఎనర్జీని ఒకేసారి బ్లాస్ట్ చేయడం, మళ్ళీ ఎలక్ట్రానికల్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుని దాన్ని డిఫెన్స్ చేయగలను. సో ఫోర్ ఆర్మ్స్ మూవ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద పనికిరావు. ఇంకా ఫోర్ ఆర్మ్స్ ఎలక్ట్రిసిటీ మీద వీక్గా ఉంటుంది. ఇంకా తన ఎలక్ట్రానిక్ పవర్తో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ని క్రియేట్ చేసి అటాక్ చేయగలడు. సో షాక్స్ వాచ్ ఇస్ ది విన్నర్, ఎందుకంటే షాక్స్ వాచ్ ఒక ఎలక్ట్రికల్ ఏలం, ఫోర్ ఆర్మ్స్ ఎలక్ట్రిసిటీ మీద చాలా వీక్గా అంటాడు. సో ఈ మ్యాచ్ విన్నర్ వచ్చి షాక్స్ వాచ్. ఓకే, బాయ్. మీకు కనుక ఈ వీడియోలు వచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే, బాయ్, సీ యూ లేటర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాం.